రాష్ట్రంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా విధానాల ప్రాతిపదికన రాజకీయ వేదిక కోసం సిపిఎం కృషి చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు పేర్కొన్నారు. ఆర్థిక విధానాల అమలులో టీడీపీ బీజేపీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఒకే విధంగా ఉన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు పేర్కొన్నారు. ఉపాధి రహిత అభివృద్ధి చూపి ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం చేస్తూ ప్రాంతీయ అసమానతలను రెచ్చగొట్టేలా ఆ పార్టీల విధానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారన్నారు. ఇలాంటి విధానాలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ సమీకరణ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. చీరాల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు దాటుతూ 2019లో మరలా ప్రకాశం జిల్లా నుంచి మేమే గొప్పగా చేశామని చెప్పి పెద్ద పెద్ద సభలు పెట్టి మీటింగ్లు పెట్టి అడుగుతున్నారు. కానీ ప్రకాశం జిల్లా అన్నింటిలో వెనకబడిపోయిన జిల్లా, ఉమ్మడి రాష్ట్రంలో వెనకబడిపోయిన జిల్లాలో 3వ స్థానంలో ఉంది అని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తేల్చారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్లో వెనకబడిపోయిన జిల్లాల్లో ప్రకాశం జిల్లా లేదు. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు, 7 జిల్లాలే వెనకబడిపోయిన జిల్లాలుగా ప్రకటన చేశారు. ప్రకాశం జిల్లా వెనకబడిపోయిన జిల్లాగా ఎందుకని గుర్తించలేదని మేము అడుగుతున్నాం. ఇది నిజంగా అభివృద్ధి అయిందని గుర్తించలేదా? ప్రకాశం జిల్లాలో అడిగేవాళ్ళు లేరని గుర్తించలేదా? ప్రకాశం జిల్లా గుర్తించకపోయినా ఇక్కడ ప్రశ్నించరని చెప్పి మీరు గుర్తించలేదా? 4.5 సంవత్సరాల కాలంలో వెనకబడిపోయిన జిల్లాగా గుర్తించకుండా మీరు ఇచ్చిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 9 హామీలు ఇచ్చారు జిల్లాని. ఈ 9 హామీల్లో ఒక్కోటి దొరకడని పారిశ్రామికవంతం చేస్తూ ఉన్నారు, నిమ్జుని అభివృద్ధి చేస్తూ ఉన్నారు, యూనివర్సిటీ పెడతా ఉన్నారు, రామాయపట్నం కడతా ఉన్నారు. 1 బై 1 తీసుకొచ్చుకుంటే విమానాశ్రయం కాడి నుంచి స్మార్ట్ సిటీ కాడి నుంచి 9 అంశాలు మీరు తీసుకొచ్చినటువంటి హామీల్లో ఒక్కటంటే ఒక్కటనే నేను నెరవేర్చాలని అడుగుతున్నాను. మీరు ధైర్యంగా చెప్పండి,